హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద డిసెంబర్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ నా హిందూలోని చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి ఎవరైనా కానీ ఈ యొక్క వీడియోలకు సంబంధించినటువంటి హిందూ పేపర్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏమీ ఏమి ముందుగా పొందాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి సో మీరు ఎవరైనా కానీ ఒకసారి ఈ వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ మీరు పేపర్ చదివితే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ అనేది వస్తుందండి నేను చాలాసార్లు చెప్పాను ఎవరైనా కానీ ఈ యొక్క అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఇవ్వగలరు హండ్రెడ్ పర్సెంట్ ఎనాలిసిస్ వల్ల మీ అనేది ఎవరు ఇవ్వలేరు ఒకళ్ళు ఇచ్చినా కానీ అది కరెక్ట్ అనేది చెప్పలేము అనమాట సో మీరు ఎప్పుడైతే మీరు బాగా మళ్ళీ ఇంకోసారి చదువుతారో అప్పుడు మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ అనేది వస్తుంది సో ప్లీజ్ ఒకవేళ ఈ యొక్క అనాలసిస్ విని వదిలేసారు అనుకోండి జస్ట్ మీకు కాన్సెప్ట్ తెలుస్తుంది అంతే ఈ గ్రమిటికల్ వాడ్ కానీ ఈ టెర్మినాలజీ కానీ ఇవన్నీ రావు ఈ టెర్మినాలజీ అనేది మన ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది అన్నమాట ఇలాంటి టెక్నాలజీ క్వశ్చన్స్ అనేవి కూడా ఇలాంటి టెర్మినాలజీలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క మళ్ళీ పేపర్ చదవడానికి ట్రై చేయండి డైలీ వీడియో చూడటానికి ట్రై చేయండి మరీ అండి దారుణంగా వస్తున్నాయి అనమాట వీడియోస్ కనీసం ఒక ఒక రోజులో వంద లోపు ఒక మనం పబ్లిష్ చేసిన పది గంటలకు కూడా ఒక యాభై వ్యూస్ కూడా రావట్లేదు ఇంత ముందు నేను ఒక వంద నూట అలా వచ్చాయి మరి రోజు రోజుకి రోజు రోజుకి మరి ఎందుకని మరి ఇంత ఇంట్రెస్ట్ పడిపోతుందాం ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ సో ఈ హిందూ పేపర్ అనేది చాలా మనకేంటంటే మనకు నాలెడ్జ్ గెయిన్ అవ్వడానికి కావచ్చు లేకపోతే ఇంగ్లీష్ డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడే పేపర్ ఇది సో మీరు దీన్ని చూసారనుకోండి మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ నా దగ్గర 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 రెండు వేల చిల్లర మంది ఉన్నారండి సో కనీసం టెన్ పర్సెంట్ అంటే కనీసం రెండు వందల మంది చూసినా కానీ బాగుంటుంది కనీసం టెన్ పర్సెంట్ వ్యూస్ కూడా రావట్లేదు దీనివల్ల ఏముంది ఇప్పుడు మనం చాలా వరకు చూస్తుంటాం ఇప్పుడు బిగ్ బాస్ షోలు కానీ లేకపోతే ఐపీఎల్ మ్యాచ్లు కానీ మనం మిస్ అవ్వకుండా చూస్తాం అవి అవి అంటే వాటికి ఉన్న మోటివేషన్ దీనికి లేదు చాలామంది ఏమంటారు అంటే మోటివేట్ చేయండి మీరు మోటివేట్ చేయట్లేదంటే సో మీరు మీకు బాగుపడడానికి లేకపోతే మీరు ఏదైనా కొత్త నాలెడ్జ్ని తెలుసుకోవడానికి ఎవరు మోటివేషన్ అవసరం లేదు ఇప్పుడు మనకు బిగ్ బాస్ షోకి లేకపోతే ఐపీఎల్కి వాటిని చూడడానికి ఎవరు మోటివేషన్ ఇస్తున్నారు ఎవరు మోటివేట్లేదు ఎప్పుడైనా సరే అండి మోటివేషన్ ఒకటి ద్వారా మోటివేట్ అవుతే మనం ఏమి సాధించలేము సెల్ఫ్ మోటివేషన్ అయ్యి ఉండాలా ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా గొప్పనే కాదు ఇప్పుడు నేను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను ఎవరైనా చూసినా చూడకపోయినా కానీ ఎందుకంటే సెల్ఫ్ మోటివేటెడ్ నేను చెయ్యాలి ఇది చెయ్యాలా ఈ తెలుగులో ఎవరు చెప్పేవాడు లేరనే ఉద్దేశంతో నేను చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తున్నాను సో నాకు సెల్ఫ్ మోటివేషన్ ఉంది కాబట్టి ఒక అరగంట గంటో అటో ఇటో ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తున్నాను సో మీరు కూడా ఏంటంటే సెల్ఫ్ మోటివేట్ అవ్వండి ఒకళ్ళు చెప్తే ఎంతవరకు అండి మనం ఇంకా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఒకళ్ళు చెప్తే బాగుపడటం ఒకళ్ళు చెప్తే మోటివేట్ అవ్వటం అంటే ఏంటి అంటే మనం ఏంటంటే లీడర్స్ కాదు ఒకటి చెప్తే మోటివేట్ అయ్యేవాడు ఎవడు కూడా లీడర్ కాదు సో మనం లీడర్ అవ్వాలి అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో మీరు ఒక వన్ అవర్ పెట్టుకోండి ఖచ్చితంగా హిందూ పేపర్ ఒక వీడియో చూసి తర్వాత ఆ యొక్క అనాలసిస్కి ఖచ్చితంగా వన్ అవర్ పెట్టుకోండి డైలీ అది ఏదో ఒక టైంలో కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి దానివల్ల ఏంటంటే మీకే మంచి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ అనేది వస్తుంది సో ఇంకా నాకు ఏంటి ఇలా తక్కువ తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకోండి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇంత ముందు చేసినంత ఇంట్రెస్ట్గా నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను సో ఇంక కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమో ఒకవేళ ఏదైనా నాకు ఆ కుదరకపోతే నేను మానేయొచ్చేమో సో ఒకవేళ మీకు ఇంకో ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఇంకో రెండు మూడు పనులన్నీ ఆపుకొని అయినా సరే చూస్తున్నానన్న ఇంట్రెస్ట్తో నేను చేయడానికి ఎక్కువ ఉంటుంది అంతే కదా ఏదైనా మనకు ఏదైనా మంచి ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా కొంతమంది పాప మంచి కామెంట్స్ రాస్తూనే ఉంటారు పాపం వాళ్ళని ఎవరు నేను ఎవరు తప్పట్టు అండి చాలామంది మంచిగా రాస్తూ ఉన్నారు సో వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ చూశారనుకోండి డైలీ అలవాటు చేసుకోండి ప్లీజ్ అది ఒక్కటే నేను అడిగేది ఇక మనం ఆర్టికల్లోకి వస్తేనండి రీజనల్ ప్రయారిటీస్ అంటే ఏంటి అంటే ప్రాదేశిక పరమైనటువంటి ప్రా ప్రాధాన్యతలు కొన్ని ఉంటాయి అనమాట అంటే మనకు ప్రాంతీయ పరంగా కొన్ని అంశాలు అనేవి ఉంటాయి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు మనం చూడండి రీజనల్ పార్టీస్ అనేవి ఉన్నాయి మన భారతదేశంలో ఈ రీజనల్ పార్టీస్లోనే ఎక్కువగా మనకు రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వాన్ని ఎవరు అధిరోహిస్తారంటే రీజనల్ పార్టీసే ఉంటాయి సో ఇలానే దేశానికి కూడా ఒక ప్రాంతీయపరమైనటువంటి కొన్ని ప్రాధాన్యతలు అనేవి ఉంటాయి అనమాట అంటే ఆ దేశానికి సంబంధించిన రక్షణ కావచ్చు లేకపోతే ఆ దేశానికి ఆదాయ పరిస్థితి కావచ్చు అంటే ట్రేడింగ్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఆ దేశానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ వస్తు మార్పిడి కావచ్చు అమ్మకాలు కావచ్చు కొనుగోలు కావచ్చు వాటి యొక్క ప్రాధాన్యతలు ఉంటాయి ఆ ప్రాధాన్యతలు మించి ప్రపంచ శ్రేయస్సు కోసం అని చెప్పి ఎక్కువగా వాళ్ళ యొక్క దేశ ప్రయోజనాలు ఎవరు పణంగా పెట్టరు సో అలాంటి పరిస్థితులు అనేవి ఇప్పుడు ఏంటంటే అంటే రీజనల్ ప్రయారిటీస్ అనేవి రోజు రోజుకి ఇంకా అంటే ఇంత ముందుకన్నా కానీ ఇంత ముందు రీజనల్ ప్రయారిటీస్ ఉండే ఇప్పుడు రీజనల్ ప్రయారిటీస్ అనేవి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అనేది సంతరించుకుంటాయి అనమాట సో దీని రీజనల్ ప్రయారిటీస్ సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క రీజనల్ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో దాని తెలిపే ఆర్టికల్ అనమాట ద ఎస్ఈఓ సర్వ్స్ ఇండియాస్ క్వెస్ట్ ఫర్ జియోపొలిటికల్ బ్యాలెన్స్ అండ్ రీజనల్ ఎంగేజ్మెంట్ అంటే ఈ యొక్క ఎస్సీఓ అనేది అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మన భారతదేశానికి ఒక అన్వేషణ క్వెస్ట్ అంటే ఏంటంటే అన్వేషణ అనమాట అంటే మన భారతదేశం దే దాని గురించి అన్వేషిస్తుంది అనమాట దీనికి సంబంధించి అంటే జియో పొలిటికల్ అంటే ఈ యొక్క ప్రాదేశిక పరమైనటువంటి రాజకీయాలను బ్యాలెన్స్ చేయడానికి దాంతోపాటు ఈ యొక్క ప్రాంతీయమైన పరమైనటువంటి ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి ఒక అన్వేషణ అనేది జరుపుతుందనమాట ఆ అన్వేషణని నెరవేర్చేది ఎవరంటే ఈ యొక్క ఎస్సీఓ అనమాట షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ జాయినింగ్ ద ఎయిట్ నేషన్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ ఇండియా హోస్టెడ్ ద ఎస్సీఓ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ హెచ్ఓజీ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ మండే అంటే ఇప్పుడు ఏంటంటే మూడు సంవత్సరాలు అయింది మనం ఈ ఎస్ఈఓలో జాయిన్ అయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఏది ఈ యొక్క షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్లో మనం జాయిన్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది సో దీనికి మనకి ఇప్పుడు హోస్ట్గా మనం ఏదైతే వ్యవహరించాం ఎస్ఈఓ హెడ్స్ అంటే హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అందరూ కూడా మనం యొక్క హోస్ట్ దేశంగా మన భారతదేశంలోనేది ఉందన్నమాట ఫస్ట్ టైం మండే రోజు ఆ మీటింగ్ అనేది జరిగిందనమాట ద ఫోకస్ ఆఫ్ ద సిక్స్టీ సిక్స్ పాయింట్ జాయింట్ కమ్యూనిక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్చువల్ కాన్ఫరెన్స్ వాజ్ ఇన్ డిప్లాయింగ్ ఏ ప్లాన్ ఆఫ్ ప్రయారిటీ practical measures for 2021-2022 to overcome the socio-economic, financial and food consequences of COVID-19 in the region. నైన్టీన్ ఇన్ ద రీజియన్ అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఫోకస్ అనేది ఈ యొక్క మీటింగ్ సంబంధించిన ఫోకస్ అనేది చివరికి ఏంటంటే సిక్స్టీ సిక్స్ పాయింట్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎండ్ మీటింగ్ అంటే వర్చువల్ కాన్ఫరెన్స్ అనమాట ఎవరు కూడా ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ కారణంగా డైరెక్ట్గా రాలేదు మన భారతదేశానికి ఈ యొక్క వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు సో ఆ మిండి మీటింగ్ ఎండింగ్లో ఏంటంటే ఒక అరవై ఆరు పాయింట్ల సంబంధించినటువంటి ఒక అంశాన్ని అనేది ప్రస్తావించారనమాట సో దానికి సంబంధించి ప్లాన్ ఆఫ్ ప్రయారిటీ అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి ఏ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలనే దానికి సంబంధించి దాంట్లో ఇంకా కొన్ని అంశాలు ఏంటి ఈ యొక్క సోషియో ఎకనామిక్ సహజం సామాజిక పరమైనటువంటి ఆర్థిక విధానం కావచ్చు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఫుడ్ కాన్సిక్వెన్సెస్ అనమాట అంటే ఆహార యొక్క పర్యవసానాలు అనేవి ఈ కోవిడ్ నైన్టీన్ తర్వాత ఈ ప్రాంతంలో ఎలా ఏర్పడినాయి దాని గురించిన ఈ యొక్క మీటింగ్ అంటే ఈ యొక్క అంశాలనేవి ప్రస్తావించారనమాట మెంబర్స్ కమిటెడ్ టు స్ట్రెంగ్ధనింగ్ మల్టీ ల్యాటరలిజం ఆన్ ద యుఎన్ చార్టర్ వైల్ వెల్కమింగ్ ద ఫ్యాక్ట్ దట్ ద గ్రూపింగ్ ఈజ్ నౌ బీయింగ్ సీన్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ రెస్పాన్సిబుల్ పార్టిసిపెంట్ ఇన్ ద మోడన్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇప్పుడు మనం ఎనగా చూస్తే ఈ యొక్క మెంబర్స్ అనేవాళ్ళు పూర్తిగా ఏంటంటే ఈ యొక్క మల్టీ ల్యాటరలిజం అంటే బహుపాక్షిక సమాజం కోసం అందరూ కూడా బలోపేతం చేయాలి బహుపాక్షిక సమాజం అంటే అన్ని దేశాలని యొక్క సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే మల్టీ ల్యాటరలిజాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పేసి ఆ యొక్క యూఎన్ చార్టర్లో కూడా ఉందనమాట సో అలాంటి అంశాన్ని ఈ యొక్క గ్రూప్ కూడా ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్షియల్గా తర్వాత చాలా వరకు రెస్పాన్సిబుల్ పార్టిసిపెంట్స్ అనేవి ఈ యొక్క మోడర్న్ సిస్టమ్ సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్కి ఈ గ్రూపింగ్ కూడా చాలా వరకు ప్రాధాన్యత వహించింది అనమాట ఇది యొక్క అంశాన్ని ఏదైతే ఉందో యుఎన్ చెప్పినా ఈ యొక్క మల్టీలేటరిజం అనే అంశాన్ని ఇది కూడా ఆహ్వానించింది అనమాట ద మీటింగ్ ఆల్సో షోడ్ అపం పర్సిస్టింగ్ డిఫరెన్సెస్ సో ఈ మీటింగ్లో ఏంటంటే ఇప్పుడు మల్టీలేటరిజం అంటే పాజిటివ్ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఏవైతే కొన్ని అసమానతలు ఏవైతే డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూనే ఉన్నాయి ఈ మీటింగ్లో పర్సిస్టెంట్ ఎండింగ్ అంటే కొనసాగటం అనమాట ఆల్దో ద హెచ్ఓజి కౌన్సిల్ కన్సిస్ట్ ఆఫ్ అమ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ ఎస్సీఓ కంట్రీస్ నేదర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నార్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అటెండెడ్ ద మీట్ ఆస్టానిషిల్లీ డ్యూ టు ఏ ప్రోటోకాల్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద పొజిషన్ ఆఫ్ పిఎమ్స్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీస్ వర్సెస్ దోస్ ఇన్ ఫార్మర్ సోవియట్ సోవియట్ బ్లాక్ అండ్ చైనా అంటే ఈ యొక్క యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హెచ్ఓజీ అనమాట హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట ఏదైతే ప్రభుత్వాల యొక్క హెడ్లు ఏదైతే ఉన్నారో ఆ యొక్క మీటింగ్ ఆ యొక్క ఇది కౌన్సిల్ అనమాట హెడ్స్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ అనమాట ఈ మీటింగ్ అనేది ఎస్ఓసి మీటింగ్ అంటే ఏంటంటే ఆ యొక్క దేశాల యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్లు మాత్రమే ఈ మీటింగ్లో పాల్గొనాల యొక్క ఎస్ఓసి కంట్రీస్ ప్రకారం కానీ మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కావచ్చు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కావచ్చు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు కనపడడానికి ఇది ఎలా ఉంది అంటే ఇది ఎలా చెప్పారు అంటే ఈ యొక్క మనకు డెమోక్రటిక్ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రభుత్వానికి హెడ్ ఎవడు ఉంటాడు అంటే ప్రెసిడెంట్ ఉంటాడు ఏదైతే మనకు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆ పాల్గొనలేని పక్షంలో వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ అనేవాడు అఫీషియల్గా మనకు చెప్పాలి అంటే ఆయన హెడ్ కాదనమాట ఎప్పుడైనా సరే ఏదైనా కానీ మనకి ఏ చట్టం జరిగినా ఏ రాజ్యాంగం ఏ జరిగినా కానీ ఈ యొక్క ప్రెసిడెంట్ పేరు మీదనే జరుగుతుంది సో ఈ డిఫరెన్స్ ఉండటం కారణంగా ఏంటంటే ఈ యొక్క ప్రెసిడెంట్ అనేవాడు ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అయ్యే విధంగా ఆయన అటెండ్ అవ్వలేదు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ అనేవాడు అటెండ్ అనమాట సో దీన్ని దాంతోపాటు సోవియట్ యూనిక్ కావచ్చు చైనా బ్లాక్ సంబంధించినటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించిన కారణంగా ఏమైందంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనే అతను అటెండ్ అవ్వకుండా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు అటెండ్ అయ్యాడనమాట

అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తరఫున ఎవరు అటెండ్ అయ్యారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఏంటంటే వెంకయ్యనాయుడు అటెండ్ అనమాట సో ఈ యొక్క అంశంలో ఈ యొక్క మీటింగ్లో ఆయన ఏంటంటే కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి క్రాస్ బోర్డర్ టెర్రిజంకి సంబంధించినటువంటి అంశాలనే వాటిని కొన్ని ప్రస్తావించాడనమాట సో ఈయన ఇంకా ఏంటి అంటే ఈ యొక్క పిలుపునిచ్చాడు ఎస్సీఓ రీజియన్స్కి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనేది ఉంది రాబోయే కాలంలో ఒక పెద్ద సవాల్ ఉంది అని చెప్పేసి పిలుపునిచ్చాడు అనమాట సో ఆయన ఏంటి అంటే ఈ యొక్క ఈయన యొక్క కామెంట్స్ అన్నీ కూడా ఎవరిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నాడు అంటే పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకొని మాట్లాడినట్టే ఉందన్నమాట Pakistan's representative too spoke of the need to combat what she called state terrorism in disputed areas in a reference to Jammu and Kashmir. అంటే ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి యొక్క ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈ యొక్క టెర్రిజం గురించి స్టేట్ టెర్రరిజం ముఖ్యంగా ఏంటంటే స్టేట్ టెర్రరిజం గురించి మాట్లాడిందనమాట ఈ యొక్క డిస్ప్యూటెడ్ ఏరియా అంటే వివాదాస్పదమైన ప్రాంతంలో ఈ యొక్క స్టేట్ టెర్రరిజం గురించి అనమాట దేన్ని రిఫరెన్స్గా చేసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ అనే అంశాన్ని రిఫరెన్స్గా చేసుకొని దాని గురించి మాట్లాడుతూ మనం దానికి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పేసి ఆమె కూడా పిలుపునిచ్చిందనమాట ద ఎస్ఈ ఈజ్ ఏ రేర్ ఫోరం వేర్ ఇండియా పాకిస్తాన్ ట్రూప్స్ టేక్ పార్ట్ ఇన్ జాయింట్ ఎక్ససైజ్ అండర్ ద Regional anti terror structure, although it would seem the two countries have come no closer on the issue. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ఎస్సీఓ అనేది కనుక చూస్తే చాలా వరకు ఏంటంటే అరుదు అయినటువంటి ఒక మీటింగ్ అనమాట ఎందుకని ఈ మీటింగ్లో భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు ట్రూప్స్ సంబంధించిన వాళ్ళు జాయింట్గా ఎక్సైజ్లో పాల్గొంటారనమాట దీనికి సంబంధించి యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ సంబంధించి ఒక రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ సంబంధించి వీళ్ళు కాలు పాల్గొంటారు కానీ నిజంగా చూసుకుంటే ఈ రెండు కంట్రీస్ కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్యూకి ఎటువంటి వీళ్ళకి సారుపేత కానీ దగ్గర అనేది మాత్రం లేదనమాట బయట చూసుకుంటే ఓన్లీ ఎస్ఈఓలో మాత్రమే ఉండదనమాట నెయిదర్ స్టేట్మెంట్ ఆన్ టెర్రరిజం వాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫైనల్ జాయింట్ స్టేట్ which focused on trade and economic issues. అంటే ఈ యొక్క టెర్రరిజానికి సంబంధించిన ఏ యొక్క స్టేట్మెంట్ కూడా ఈ యొక్క ఫైనల్ స్టేట్మెంట్లో మాత్రం పొందుపరచలేదు అనమాట ఆ యొక్క అంశాన్ని ప్రస్తావించలేదు అనమాట ఓన్లీ ఈ యొక్క ఫైనల్ స్టేట్మెంట్లో ప్రస్తావించిన అంశాలు ఏంటి అంటే కేవలం యొక్క ట్రేడ్ అనమాట ఏదైతే వ్యాపారానికి సంబంధించింది తర్వాత ఈ యొక్క ఆ యొక్క ఎకనామిక్ ఇష్యూస్ ఆర్థికపరమైన ఇష్యూలు మాత్రమే మాట్లాడారు అనమాట ఇండియా ఆల్సో మార్కెట్ ఇట్స్ అ డిఫరెన్సెస్ విత్ చైనా ఓవర్ ద బీఆర్ఐ బై నాట్ జాయినింగ్ ద అదర్ ఎస్ఈఓ మెంబర్స్ ఏ పారాగ్రాఫ్ ఎండోసింగ్ ద బిఆర్ఐ అంటే ఇప్పుడు భారతదేశం కూడా ఈ యొక్క కొన్ని డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో చైనాతో ఉన్నాయో ముఖ్యంగా ఏదైతే ఉందో బీఆర్ఐ చైనాకు సంబంధించినటువంటి బీఆర్ఐ అనమాట బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడింది అనమాట ప్రస్తావించింది దీంట్లో ఏ యొక్క దేశాన్ని కలపకుండా ఆ పేరాగ్రాఫ్ మొత్తం కూడా ఈ యొక్క చైనాని అంటే ఈ యొక్క బీఆర్ఐని ఆమోదించేదాగా అంటే చైనాకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ అనేది ఇచ్చింది అనమాట మిస్టర్ నాయుడు మేడియే పిచ్ ఫర్ ట్రాన్స్పరెంట్ అండ్ ట్రస్ట్ వర్తి ట్రేడ్ ప్రాక్టీసెస్ సీన్ యాజ్ ఏ సైడ్ బార్ ఎయిమ్డ్ ఎట్ చైనా అంటే ఇక్కడ ఇంకా మిస్టర్ నాయుడు ఏదైతే ఈ యొక్క ఇంకా ఏం మాట్లాడంటే పిచ్ అంటే ఏంటంటే పెద్దగా చెప్పాడు అనమాట ప్రస్తావించాడు ఏది ట్రాన్స్పరెంట్ పారదర్శకమైనటువంటి దాంతోపాటు ట్రస్ట్ వర్తి నమ్మదగినటువంటి ఈ యొక్క ట్రేడ్ ప్రాక్టీస్ వాణిజ్యపరమైనటువంటి విధానాలను మనం అనుసరించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారనమాట ఆయన మాటల్లో ఏం కనబడింది అంటే చైనానే ఒక పక్క నుంచి చైనాని సైడ్ బార్ అనమాట అంటే ఒక పక్క నుంచి చైనాని లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడుతున్నట్లే ఉందన్నమాట రిగార్డ్లెస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ద మోడీ గవర్నమెంట్ హ్యాజ్ అ కన్సిస్టెంట్లీ మెయింటైన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎస్సీఓ గ్రూపింగ్ రిఫర్డ్ టు యాజ్ అ ద ఏషియన్ నాటోమ్ ఆల్దో ఇట్ డస్ డ్యాట్ అండేట్ సెక్యూరిటీ అలయన్సెస్ అంటే ఇప్పుడు ఎన్ని యొక్క అంటే ఎన్ని యొక్క వైవిధ్యాలు ఉన్నప్పటికీ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ వేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా రిగార్డ్లెస్ వాటితో పక్క అంటే వాటితో పట్టింపు లేకుండా మోడీ ప్రభుత్వం అనేది ఈ యొక్క కన్స్టెంట్గా అంటే ఏదైతే కొనసాగుతున్నట్లుగా ఏంటంటే ఈ మే దీని యొక్క ఎస్ఈఓ యొక్క ప్రాధాన్యత గురించి ఈ గ్రూపింగ్ని అనే దాన్ని చాలా వరకు మెయింటైన్ చేస్తూ వస్తుందన్నమాట దాని ప్రాధాన్యతను గుర్తించి దాని గురించి మెయింటైన్ చేసుకుంటూ వస్తుందన్నమాట ఇంకా ఏం చెప్పిందంటే ఈ యొక్క ఏషియన్ నాటోగా ఈ యొక్క ఎస్ఈఓని అభివర్ణించింది మన భారతదేశం దీనికి ఎటువంటి యొక్క మ్యాండేట్ అంటే విధి కావచ్చు అంటే సెక్యూరిటీ అలయన్సెస్ అనమాట అంటే ఈ యొక్క రక్షణపరమైనటువంటి ఈ యొక్క ఏదైతే కూటములు అనేవి లేకుండానే ఇది ఒక నాటో లాగా నాటో ఎలా అయితే నార్త్ అట్లాంటి నార్త్ అట్లాంటిక్టీ అనేది ఎలా వ్యవహరిస్తుందో ఇక్కడ ఏషియాలో మనకు నాటో లాంటిది ఇది అని చెప్పేసి వీళ్ళు చెప్పారు సో దీనికి ఎటువంటి యొక్క ఏదైతే విధులతో కూడినటువంటి ఈ యొక్క సెక్యూరిటీ అలయన్స్ అంటే అంటే కూటమిలో అనేది అవసరం లేదు రక్షణాత్మకమైనటువంటి కూటలు అనేది అవసరం లేకుండానే ఈ ఎస్ఈ అనేది పనిచేస్తుంది అని చెప్పేసి మన భారతదేశం తరఫున అనమాట ద ఎస్ఈఓ ఈజ్ అన్ ఆఫ్ ద ఫ్యూ రీజనల్ స్ట్రక్చర్ ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అ నౌ గివెన్ ఏ డిక్లైన్ ఇన్ ఇట్స్ అ ఎంగేజ్మెంట్ విత్ అార్క్ బిబిఐఎన్ అండ్ ద ఆర్సిఇపి అంటే మన భారత్ ఇప్పుడు ఎస్ఈఓ అనేది చాలా వరకు మనకు ముఖ్యమైనది అనమాట ఇది ఉన్న వాటిలో మనకు రీజనల్ స్ట్రక్చర్స్లో ఉన్న రీ తక్కువ రీజనల్ స్ట్రక్చర్స్లో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిందనమాట ఎందుకని మన భారతదేశంలో ఇంకా రీజనల్ స్ట్రక్చర్స్ అనేటువంటి సార్క్ అనమాట సౌ సౌత్ అట్లాంటిక్ సారీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఒకటి తర్వాత బీబీఐఎన్ అంటే ఏంటంటే బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ అది ఒకటి ఆర్సీఈపీ అనమాట రీజనల్ కోఆపరేటివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఈ మూడుతో పోల్చుకుంటే ఈ ఎస్ఈఓ అనేది చాలా వరకు ప్రాధాన్యం కలిగి ఉందనమాట ఎందుకని వీటిలో మన భారతదేశం యొక్క ఏదైతే జోక్యం అనేది తగ్గిపోయింది సార్కులో కావచ్చు బీబీఐఎన్లో కావచ్చు ఆర్సీఈపీలో నుంచి మన భారతదేశం అనేది ఆర్సీపీ అయితే డైరెక్ట్ భారతదేశం అనేది బయటకు వచ్చింది ఈ సార్కులు అయితే కనుక మనకు కొంతవరకు మనం ఏమి కలగా చేసుకోవట్లేదు బీబీఐఎన్లో కానీ సార్కులు కానీ మనం కలగ చేసుకోవట్లేదు అనమాట ద ఎస్సీఓ ప్రొవైడ్స్ ఇండియా ఏ కన్వీనియంట్ ఛాలెంజ్ ఫర్ ఇట్స్ అవుట్ రీజం ట్రేడ్ అండ్ స్ట్రాటజిక్ ట్రైస్ టు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఎస్సీఓ అనేది మన భారతదేశానికి ఒక సరైనటువంటి కన్వీనియంట్ ఛానల్ అనమాట ఒక సరైనటువంటి ఒక ఏదైతే ఉందో ఒక అంశం అనమాట దేనికి మన యొక్క ఇష్టాలు ఏవైతే ఉన్నాయో అవుట్ రీచ్ ఏవైతే ఉన్నాయో మనం ఏవైతే సాధించాలనుకుంటున్నామో ఏదైతే ట్రేడ్ రూపంలో కావచ్చు స్ట్రాటజిక్ ట్రైస్ రూపంలో కావచ్చు ఈ యొక్క సెంట్రల్ ఏ కంట్రీస్తో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కరెక్ట్గా సాధించడానికి ఎస్ఈఓ అనేది చాలా వరకు దోహదం చేస్తుంది అనమాట ఇట్ హ్యాస్ ఆఫర్డెడ్ ఏ ప్లాట్ఫామ్ వెన్ నీడెడ్ ఫర్ బైలాటరల్ డిస్కషన్ విత్ టూ కంట్రీస్ ఇండియా హ్యాస్ ద మోస్ట్ టెన్స్ విత్ చైనా అండ్ పాకిస్తాన్ అంటే ఈ యొక్క ఎస్ఈ అనేది మనకు చాలా వరకు ఒక ప్లాట్ఫామ్ అనమాట ఒక ఏదైతే ఉందో మనం ఏదైతే చర్చలు జరపడానికి సరైనటువంటి ప్లా అంటే దౌత్యపరమైనటువంటి బయలాటరల్ డిస్కషన్ జరపడానికి సరైనటువంటి ప్లాట్ఫామ్గా ఈ ఎస్ఈఓ అనేది వ్యవహరిస్తుంది అనమాట ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇండియా అనేది చాలా వరకు యొక్క ఉధృతకరమైనటువంటి పరిస్థితులు టెన్షన్ టైస్ అనేవి చైనాతో పాకిస్తాన్తో ఉన్నాయి వాటితో చర్చలు జరపడానికి సరైనటువంటి ఒక ప్లాట్ఫామ్గా ఎస్ఈఓ అనేది ఉందన్నమాట వైల్ ద గవర్నమెంట్ హ్యాజ్ అచీవ్డ్ మీటింగ్స్ విత్ పాకిస్తాన్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ It has used the SEO for talks with China including this year amidst the LEC standoff when Rajnath Singh and SJ Senkar met their counterparts on the sidelines of SEO meeting meets. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క మన పాకిస్తాన్తో ఏదైతే ఉందో చాలా వరకు ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మీటింగ్స్ అనేవి ఎస్ఈఓడు అంటే ఏంటంటే విడిచిపెట్టామన్నమాట అసలు ఆ మీటింగ్స్ అనేవి మనం కండక్ట్ చేయట్లేదు సో పాకిస్తాన్తో లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి మనం ఏదైనా మీటింగ్ మాట్లాడాలి అంటే ఈ యొక్క ఎస్ఈఓలనే మాట్లాడుతున్నాం దీంతో దీంతోపాటు ఈ మధ్యకాలంలో చైనాతో కూడా మనం మాట్లాడాలంటే ముఖ్యంగా ఈ యొక్క ఎల్ఏసీ దగ్గర స్టాండ్ ఆఫ్ అనేది జరిగినప్పటి నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ కావచ్చు ఎస్ జయశంకర్ అనేవాళ్ళు ఈ మీటింగ్లోనే వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు వీళ్ళేంటి రాజ్నాథ్ సింగ్ ఎవరు యొక్క రక్షణ శాఖ మంత్రి చైనా రక్షణ శాఖ మంత్రి కౌంటర్ పార్ట్స్ అంటే అంటే అదే పదవి కలిగినటువంటి చైనాకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఎస్ జయశంకర్ అనేది విదేశాంగ శాఖ మంత్రి అదే పదవి కలిగినటువంటి చైనా యొక్క మినిస్టర్లతో మీటింగ్ అనేది ఈ యొక్క ఎస్సీఓ మీట్స్లోనే మాట్లాడారనమాట ఏ ఆల్ ద ఎస్ఈ హ్యాస్ బీన్ యాజ్ ఏ గ్రూపింగ్ వర్తామ్ పర్సూయింగ్ as it uh, retains uh, india's geopolitical balance as useful counterpoint to new delhi's otherwise much more robust relations with the um, western world, and uh, hosting the seo meeting was one more step um, towards uh, developing that engagement. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఈ యొక్క ఎస్సీఓ అనేది ఈ గ్రూప్ అనేది చాలా వరకు మన భారతదేశానికి సం కావాల్సినటువంటి ఏవైతే యొక్క ప్రాదేశిక పరమైనటువంటి అంటే జియో పొలిటికల్ అనమాట ప్రాదేశిక పరమైనటువంటి రాజకీయాల్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా వరకు ఇది దోహదం చేస్తుంది దాంతోపాటు ఈ యొక్క కౌంటర్ పాయింట్ అనమాట న్యూఢిల్లీకి ఏదైతే కొంతవరకు కౌంటర్ పాయింట్గా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి రోబోస్ట్ అంటే యొక్క కొన్ని దృఢమైనటువంటి ఈ యొక్క రిలేషన్స్ని ఏర్పాటు చేపట్టుకోవడానికి ఈ వెస్టర్న్ వాళ్తో మనం ఈ యొక్క సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి దాంతోపాటు ఈ యొక్క ఎస్సీఓ మీటింగ్స్ అనేవి చాలా వరకు దోహదం చేస్తున్నాయి అనమాట పాటు ఈ యొక్క అంశాలన్నీ కూడా ఈ యొక్క డెవలప్మెంట్ అంశాలు కావచ్చు ఎంగేజ్మెంట్లకి ఈ యొక్క ఎస్ఈఓ అనేది చాలా వరకు మనకు అది సహాయపడుతుంది అని చెప్తున్నా అనమాట ఏం లేదండి మన భారతదేశానికి ఈ యొక్క ఏదైతే ఉందో ఎస్ఈఓ అనేది చాలా వరకు ముఖ్యమైనటువంటి యొక్క మన భారతదేశం యొక్క రిలేషన్షిప్స్ కావచ్చు లేకపోతే దౌత్యపరమైన అంశాలను చర్చించడానికి ఎస్ఈఓ అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర అనేది పోషి పోషిస్తుంది అనమాట ఎందుకని ఆల్రెడీ మనం సార్క్ కావచ్చు తర్వాత బీబీఐఎన్ కావచ్చు తర్వాత ఈ యొక్క ఆర్సీఈపి నుంచి బయటకు వచ్చాం మనకున్న ఏకైక ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఫార్మ్ ఏదైతే ఉందో అది ఎస్సీఓ మాత్రమే మాత్రమే అనమాట సో అందువల్ల ఇది చాలా వరకు మనకు ఏవైతే రాజకీయపరమైన పరమైన అంటే ప్రాదేశిక పరమైనటువంటి రాజకీయాలకు సరిపోయిన విధంగా మన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా నెరవేర్చే విధంగా ఈ యొక్క ఎస్ఈ అనేది మనకు దోహదపడుతుంది అని చెప్తున్నాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి స్లో ప్రోగ్రెస్ అంటే ఈ యొక్క ఏదైతే ఉందో అభివృద్ధి అనేది చాలా నిదానంగా ఉందన్నమాట ఏదైనా కానీ ఒక అంశం గురించిన సంబంధి అంశం అనేది తొందరగా అవ్వలేదు అనుకోండి దాని యొక్క ప్రోగ్రెస్ అనేది తక్కువగా ఉందంటాం దాని యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో ప్రోగ్రెస్ అనేది ఎక్కువగా లేదంటాం డబ్ల్యూహెచ్ఓ మస్ట్ వర్క్ ఎలాంగ్ సైడ్ చైనా ఇన్ క్విక్లీ అన్కవరింగ్ ద ఆరిజన్ ఆఫ్ ద వైరస్ అంటే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది చైనాతో పాటు కలిసి పనిచేయాలి ఎలాంగ్ సైడ్ దేనికోసం అంటే ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ యొక్క పుట్టుకను గురించి నా అంశాన్ని తెలుసుకోవడం కోసం అన్కవరింగ్ ఆ పుట్టుకను గురించి అనేటువంటి నిజాలను బయట కోసం చైనాతో కలిసి పనిచేయాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట అంటే ఇది కోవిడ్ నైన్టీన్ సంబంధించినటువంటి ఆర్టికలే అనమాట ఇన్ టూ థౌజండ్ త్రీ ఏ WHO team was able to identify the animal source of సాక్స్ కరోనా వైరస్ within weeks వీక్స్ డిస్పైట్స్ ఇట్స్ in ఇన్ చైనా నియర్లీ త్రీ త్రీ మంత్స్ ఆఫ్టర్ ద ఇనీషియల్ అవుట్ బ్రేక్ రెండు వేల మూడులో ఏంటి అంటే ఒక డబ్ల్యూహెచ్ఓ టీమ్ అనేది ఈ యొక్క సాక్స్ ఏదైతే ఉందో కరోనా వైరస్ అనే వ్యాధి అనేది ఏ యానిమల్ నుంచి ఏ జంతువు నుంచి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు కరెక్ట్గా ఎప్పుడంటే మూడు నెలలు అంటే ఫస్ట్ ఆ యొక్క వైరస్ అనేది బయటపడిన మూడు నెలల లోపే ఆ టీం అనేది చైనా అంటే అక్కడ చైనాలో ఆ అది ఉన్నప్పటికీ కూడా ఆ టీం అనేది అక్కడికి వెళ్ళి మూడు నెలల లోపల కనిపెట్టింది అనమాట ఇన్ ద కేస్ ఆఫ్ మాస్ కరోనా వైరస్ ద ఇంటర్మీడియట్ హోస్ట్ వాజ్ ఐడెంటిఫైడ్ మోర్ దెన్ ఏ ఇయర్ ఆఫ్టర్ ద ఫస్ట్ హ్యూమన్ కేస్ వాజ్ రిపోర్టెడ్ ఇక మార్స్ ఏదైతే ఉందో కరోనా వైరస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ హోస్ట్ అనమాట అంటే డైరెక్ట్గా ఇంతకుముందు గబ్బిడంలో నుంచి వ్యాధి వస్తుందని కనుక్కున్నారు గిడంలో నుంచి బనీష్కి డైరెక్ట్గా వస్తా లేకపోతే ఇంకేదైనా ఇంటర్మీడియట్ ఉందా అనే అంశాన్ని వీళ్ళు ఒక సంవత్సరం ఏదైతే ఫస్ట్ కేసు ఫైల్ అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈ యొక్క అంశాన్ని కూడా కనిపెట్టారనమాట హవెవర్ ఇన్ ద కేస్ ఆఫ్ నావెల్ కరోనా వైరస్ సాక్స్ కోవిడ్ టూ ఇట్స్ సోర్స్ ఈజ్ స్టిల్ అన్నోన్ ఈవెన్ లెవెన్ మంత్స్ ఆఫ్టర్ డబ్ల్యూహెచ్ఓ రిపోర్టెడ్ ద ఫస్ట్ కేస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సాక్స్ కోవిడ్ టూ ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ ఏదైతే ఉందో ఈ వైరస్కు సంబంధించినటువంటి ఈ యొక్క మూలం అనేది ఇంతవరకు కూడా డబుల్హెచ్ఓ అనేది కనుక్కోలేదు ఈ యొక్క వ్యాధి అనేది ఫస్ట్ కేసు అనేది ఫైల్ అయ్యి పదకొండు నెలలు అయినప్పటికీ కూడా దీని యొక్క మూలం ఎక్కడి నుంచి అనేది ఎప్పటికీ తెలియదు అనమాట అన్నోన్ అంతా ఊహాజనితమే కానీ సైంటిఫిక్గా రుజువు అయింది ఏదీ లేదనమాట నోయింగ్ ద న్యాచురల్ రిజర్వాయర్స్ అండ్ ఇంటర్మీడియట్ హోస్ట్ అండ్ ద ఈవెంట్స్ దట్ అలౌడ్ ద వైరస్ టు జంప్ అక్రాస్ ద స్పీసీస్ బ్యారియర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ప్రివెన్షన్ అసలు మనం ఇది ఎందుకు కనుక్కోవాలి అంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క వైరస్ అనేది ఎలా వ్యాపిస్తుంది ఎవరి దగ్గర నుంచి ఎలా వస్తుంది ఈ యొక్క స్పీసీస్ బ్యారియర్ నుంచి అంటే ఈ యొక్క ఆ కట్టుబాట్ల నుంచి ఎలా తప్పించుకొని మన యొక్క శరీరంలో ప్రవహిస్తుంది అనేది తెలిస్తే ఏంటంటే దాన్ని నిషేధించడం నిరోధించడం ప్రివెన్షన్ అనమాట అంటే దాన్ని నిషేధించడం అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట నిరోధించడం అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట సూన్ ఆఫ్టర్ ద వైరస్ ఆ స్ప్రెడ్ అరౌండ్ ద వరల్డ్ దేర్ వాజ్ అ హైట్ అండ్ డిమాండ్ టు ఐడెంటిఫై ఇట్స్ అ ఆరిజిన్ ఇన్ చైనీసం వుహాన్ వేర్ ద ఫస్ట్ కేస్ క్లస్టర్ వాజ్ రిపోర్టెడ్ అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం గురించి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించినటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఇది వుహాన్ సిటీలో ఒక క్లస్టర్ అంటే ఒక గుంపు లాంటి సముదాయం లాగా ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించింది కాబట్టి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ఫస్ట్ ఎక్కడి నుంచి చేయాలి అక్కడి నుంచి చేయాలి రిపోర్ట్ అయ్యింది అక్కడే కాబట్టి అక్కడి నుంచి చేయాలన్నమాట ఈవెన్ యాజ్ ద గ్లోబల్ ఫోకస్ షిఫ్టెడ్ టు థెరపటిక్స్ అండ్ వ్యాక్సిన్ ట్రయల్స్ it is a uh, resuming that the global health body is still uh, determined to find the virus origin అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క గ్లోబల్ ఫోకస్ ప్రపంచం మొత్తం కూడా తన యొక్క దృష్టి అనేది ఈ యొక్క వ్యాధిని తగ్గించడానికి సంబంధించి ఈ యొక్క థెరపటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అంటే రోగాన్ని తగ్గించే విధానాల మీద తర్వాత వ్యాక్సిన్ ట్రైల్స్ అనమాట అంటే రోగాన్ని రాకుండా నిరోధించే ఏవైతే ఉన్నాయో ఈ యొక్క టీకాల మీద ఎక్కువగా ఆధారపడినప్పుడు కూడా యొక్క ఫోకస్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గ్లోబల్ హెల్త్ బాడీ అనేది స్టిల్గా ఇప్పటికీ కూడా కొంత యొక్క డిటర్మైన్ అంటే దాని మీద కొంత ఉద్దేశం కలిగి ఉందనమాట కొంత ఏదైతే ఉందో ఆ వైరస్ ఆరిజన్ని కనుక్కోవాలనే ఒక డిటర్మినేషన్తో ఉందనమాట బట్ ద పేస్ ఆఫ్ అ ఇన్వెస్టిగేషన్ లెవెల్స్ మచ్ టు బీ డిజైర్డ్ కానీ ఈ యొక్క వేగం ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసే ఈ యొక్క వేగం అనేది ఈ యొక్క లెవెల్స్ అనేది ఇంకా డిజైడ్ అంటే కోరినంతగా లేవు ఇంకా వేగాన్ని పెంచాలన్నమాట ఎఫర్ట్స్ ఆ బిగాన్ ఇన్ ఫిబ్రవరి బట్ ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ అ ఇయర్లీ ఆగస్ట్ దట్ ఆ డబ్ల్యూహెచ్ఓ కంప్లీటెడ్ ద మిషన్ టు లే ద గ్రౌండ్ వర్క్ ఫర్ జాయింట్ ఎఫర్ట్స్ టు ఐడెంటిఫై ద ఆరిజన్ అంటే ఇప్పుడు మనం మనకైనా చూసుకుంటే ఈ యొక్క మిషన్ అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ఈ యొక్క వైరస్ని ఈ యొక్క ఆరిజిన్ కనుగొనాలనేది కానీ ఈ యొక్క ఆగస్టులో మాత్రమే ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ అనేది ఈ యొక్క మిషన్కి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అనేది ఈ యొక్క జాయింట్ ఎఫెక్ట్స్ కావచ్చు ఏవైతే ఉందో ఆ యొక్క వ్యాధి యొక్క ఆరిజిన్ గురించినటువంటి ఐడెంటిఫైస్ అనేవి కూడా ఆగస్ట్ నుంచి మొదలుపెట్టింది అనమాట ఇట్స్ అ టూ మెంబర్ టీమ్ డిడ్ నాట్ విజిట్ వుహాన్ ద ఎపి సెంటర్ ఆఫ్ ద అవుట్ బ్రేక్ ఈ యొక్క దానికి సంబంధించి రెండు మెంబర్ టీమ్ అనేదాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ఇప్పటికి కూడా ఈ యొక్క వుహాన్ నగరాన్ని మాత్రం చేరలేదన్నమాట ఈ యొక్క వ్యాధికి ఎపి సెంటర్ అనమాట కేంద్ర బిందు అయినటువంటి నగరం అదే అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళలేదన్నమాట ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ లేట్ అక్టోబర్ దట్ చైనా బిగాన్ ఎర్లీ స్టడీస్ ఫర్ ద టూ ఫేజ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు లేట్ అక్టోబర్ అంటే ఈ యొక్క అక్టోబర్ మాసాంతంలో మాత్రమే చైనా అనేది ఈ యొక్క ఎర్లీ స్టడీస్ అనేవి చేసింది అనమాట టూ ఫేజెస్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఈ యొక్క దాని మీద ఏంటంటే రీసెర్చ్ అనేది చేస్తుంది అనమాట ఇన్ ద ఫస్ట్ ఫేజ్ షార్ట్ టర్మ్ స్టడీస్ విల్ బీ అండర్ టేకెన్ టు బెటర్ అండర్స్టాండ్ హౌ ద వైరస్ మైట్ హ్యావ్ బిగన్ సర్క్యులేటింగ్ ఇన్ వుహాన్ సో ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఉందో వాళ్ళ స్టడీస్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క సరైనటువంటి విధానం అసలు ఈ వ్యాధి అనేది వుహాన్లో ఎలా సర్క్యులేట్ అయింది ఎలా బిగిన్ అయింది దాని గురించి ఒక సరైనటువంటి యొక్క అర్థవంతమైనటువంటి విధానాన్ని తీసుకోవాలి వాళ్ళని గురించి వాళ్ళు రీసెర్చ్ చేశారన్నమాట లాంగర్ టర్మ్ స్టడీస్ విల్ ఫాలో బేస్డ్ ఆన్ దీస్ రిజల్ట్స్ అంటే ఇంక తర్వాత లాంగర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో స్టడీస్ అనేవి నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రిజల్ట్స్ ఆధారితంగానే నెక్స్ట్ విధానాలనేవి ఉంటాయి అనమాట ఇట్ ఈజ్ ఓన్లీ దెన్ దట్ ఏ డబ్ల్యూహెచ్ఓ లెడ్ టీమ్ కెన్ ఆపరేట్ ఇన్ అ చైనా టు కొలాబరేట్ విత్ అ చైనీస్ సైంటిస్ట్ సో ఇప్పుడు ఏంటి డబ్ల్యూహెచ్ఓ టీమ్ ఏదైతే ఉందో ఆ యొక్క టీం ఏవైతే ఉందో చైనాతో కొలాబరేట్ అవ్వాలి వాళ్ళతో కలిసి చైనీస్ సైంటిస్ట్తో కలిసి దీని గురించినటువంటి అంశాలనేవి వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేయాలన్నమాట ఇఫ్ చైనా ఫెయిల్ టు అలర్టమ్ డబ్ల్యూహెచ్ఓ ఇమీడియెట్లీ ఆఫ్టర్ ఏ వుహాన్ క్లస్టర్ వాజ్ రిపోర్టెడ్ ఇట్స్ రిలెక్టెన్స్ టు క్విక్లీ అండ్ ఎర్నెస్ట్లీ ఇన్వెస్టిగేట్ ద సోర్స్ కెన్ పార్ట్లీ బీ ఎక్స్ప్లెయిన్డ్ బై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అటెంప్ట్ టు పొలిటిసైజ్ ద ఇష్యూ చైనా అనేది ఒకవేళ డబ్ల్యూహెచ్ఓకి యొక్క అంశాన్ని ఎమ్మటి తెలియజేసి అంటే ఊహాన్లో వచ్చినటువంటి ఈ యొక్క గుంపులు గుంపులుగా వచ్చిన వ్యాధిని ఎమ్మటి వీళ్ళు అలర్ చేయ వీళ్ళు అలర్ట్ చేయకపోయారు యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అనమాట సరే రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే వీళ్ళు కొంత అయిష్టత అనేది ఉందన్నమాట ఎందుకు అయిష్టత ఉందంటే తొందరగా కావచ్చు లేకపోతే ఈ యొక్క ఎర్నెస్ట్రీ అంటే ఏంటి అంటే త్వరితగా అనమాట ఏదైతే ఉందో ఎమ్మటే అంటే ఎమ్మటే వేగంగా చెప్పే అంశాన్ని సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది ఇవ్వట్లేదు అనమాట ఎందుకు ఇవ్వలేకపోయారంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనే అతను ఈ అంశాన్ని ఏం చేయాలంటే రాజకీయం చేయాలనుకున్నాడు ఈ యొక్క వ్యాధికి సంబంధించిన అంశాన్ని సో అలా రాజకీయం చేస్తాడు వాళ్ళ దేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది అనమాట ద రిలెక్టెంట్ హ్యాస్ ఓన్లీ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ద మౌంటింగ్ ఇంటర్నేషనల్ అరే ఓవర్ ఇట్స్ సమ్ రిపోర్టింగ్ ద అవుట్ బ్రేక్ అండ్ ద హ్యూజ్ ఎకనమిక్ కాస్ట్ ఆఫ్ ద పెండమిక్ గ్లోబల్లీ సో ఈ యొక్క అయిష్టత అనేది ఇంకా పెరిగిపోయింది వాళ్ళు ఈ యొక్క అంశానికి సంబంధించి బయట కొన్ని అంశాలనేవి బయట పెట్టడానికి కొంతవరకు అయిష్టత అనమాట ఇంకా ఆ యొక్క అయిష్టత అనేది ఇంకా పెరిగిపోయింది ఎప్పుడైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఓర్ అంటే ఏంటి అంటే ఆగ్రహం అనమాట కోపాన్ని వ్యక్తపరిచి సో ఈ యొక్క అవుట్ బ్రేక్ కారణంగా చాలా వరకు ఆర్థికపరమైనటువంటి నష్టం ఏర్పడిందని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే కోపడ్డారో వీళ్ళు ఇంకా ఈ యొక్క చేయని వాళ్ళ అంశాన్ని బయటపెట్టట్లేదు అనమాట ఎందుకని వాళ్ళే కారణభూతం అని తెలిస్తే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా వాళ్ళ మీద వ్యతిరేకత జరగచ్చనే ఉద్దేశంతో వాళ్ళు బయటపెట్టలేదు అనమాట దేర్ ఈజ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ ద వైరస్ ఆరిజినేటెడ్ ఇన్ బ్యాట్స్ అండ్ ఆ ప్రాపర్లీ స్ప్రెడ్ టు హ్యూమన్స్ త్రూ అండ్ ఇంటర్మీడియట్ స్పీసీస్ అంటే ఇప్పుడు ఈ యొక్క మనకు ఒక బలమైనటువంటి ఆధారం ఒకటి దొరికిందనమాట ఈ వైరస్ అనేది ముందుగా పుట్టింది బ్యాట్స్లో అంటే గబ్బిడాల్లో పుట్టింది ఆ గబిడాల నుంచి మధ్యలో ఇంకో ఏదో జంతువు ఉంది ఆ జంతువు నుంచి మనకు సంక్రమించిన దానికి ఒక సరైనటువంటి అంటే దృఢమైనటువంటి అనేవి ఉన్నాయన్నమాట వన్ వే టు ఫైండ్ దిస్ ఆ అవుట్ ఈజ్ టు నో ద సెప్టబిలిటీ ఆఫ్ డిఫరెంట్ యానిమల్ స్పీసీస్ సో ఇప్పుడు మనం ఈ యొక్క అంశాన్ని మనం ఎలా ప్రస్తావించవచ్చు అంటే దీన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క అంటే రో అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి లేన లేకపోవడం అనమాట ఏ జంతువులకైతే రోగ నిరోధక శక్తి ఈ వ్యాధికి సంబంధించి తక్కువగా ఉంటుందో వాటిని మనం ఏదైతే ఉందో వాటి ద్వారా మనకి ఈ వ్యాధి వచ్చిందని కొంతవరకు మనకు అంచనా వేయొచ్చు అనమాట ఆల్రెడీ మెనీ యానిమల్స్ ఇంక్లూడింగ్ క్యాట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ససెప్టబుల్ టు ద వైరస్ ఇన్ ద ల్యాబ్స్ ల్యాబ్ అండ్ అవుట్ సైడ్ అంటే చాలా వరకు మనకు మనం చూస్తే కొన్ని కొన్ని జంతువులనేవి ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే దాంట్లో క్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ యొక్క వ్యాధికి ఎక్కువగా ప్రభావితం అయ్యే అంటే ఈ వ్యాధిని నిరోధించలేగలిగే శక్తి లేని జంతువులుగా మన క్యాట్స్ కొన్ని కొన్ని జంతువులు అనేవి ల్యాబ్లోను ల్యాబ్లు బయట మనకు దొరికిన కొన్ని సాక్ష్యాలు దొరికినాయి అనమాట విత్ ద వైరస్ స్ప్రెడ్ సో వైడ్ జీరోయింగ్ ఇన్ ఆన్ ద ఇంటర్మీడియట్ హోస్ట్ బికెమ్స్ మోర్ డిఫికల్ట్ యాజ్ ద పాసిబిలిటీ ఆఫ్ హ్యూమన్స్ హ్యావింగ్ స్ప్రెడ్ ద వైరస్ టు యానిమల్స్ కెనాట్ బీమ్ రోల్డ్ అవుట్ అంటే ఇప్పుడు ఏంటి అండి ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ అనేది మనం చాలా వరకు ప్రధానంగా చూడాలి అంటే మనం ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది ఎలా సంక్రమిస్తుంది అనేది తెలుసుకోవాలి ఆ పాసిబిలిటీ అనేది హ్యూమన్స్కి ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి ఇప్పుడు మనలో మనం తగ్గించుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ జంతువుల రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి దాన్ని మనం పక్కన పడే రోల్డ్ అవుట్ అలాంటి అంశాన్ని మనం పక్కన పడేయలేని అంశం అనమాట ఎన్సీఏ మల్టీ ప్రాంజ్డ్ అప్రోచ్ విత్ యాన్ ఎంఫోసిస్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ చైనీస్ వైల్డ్ లైఫ్ ఫోరం ఫామ్సమ్ బికేమ్స్ క్రూషియల్ అంటే ఇప్పుడు ఈ యొక్క మల్టీ మల్టీ ప్రాంజ్డ్ అప్రోచ్ అనమాట అంటే భిన్నమైనటువంటి ఈ యొక్క విధానాల ద్వారా ఈ యొక్క విధానం ద్వారా ఈ యొక్క ఎంఫోసిజ్ అనమాట ఈ యొక్క చైనా సంబంధించినటువంటి ఈ యొక్క వైల్డ్ లైఫ్కు సంబంధించినటువంటి ఏదైతే ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీద పూర్తిగా ఆ అంశాలను నొక్కి చెప్పడం అనేది చాలా వరకు ముఖ్యమైనటువంటి విషయం అనమాట అంటే ఈ యొక్క వ్యాధి అనేది ఎలా సంక్రమిస్తుందని తెలియడానికి తెలియజేయడానికి ద హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కా ఎలాంగ్ సైడ్ చైనా టు అన్కవర్ ద వైరస్ ఆరిజన్ సో ఇప్పుడు ఇది ఇదే హైలైట్ చేసింది అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క జంతువుల ద్వారా మనం సంక్రమించే అవకాశం ఉంది అనే యొక్క అంశం ఏదైతే ఉందో అదే హైలైట్ చేసింది దేన్ని ఈ యొక్క వ్యాధి అనేది ఎలా సంక్రమిస్తుంది అనే దాని దీని గురించి తెలుసుకోవాలి ఆ ప్రాధాన్యత గురించి హైలైట్ చేస్తూ చైనా ఏదైతే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో చైనాతో పాటు కలిసి పనిచేసి ఈ యొక్క వైరస్ ఆరిజిన్ని ఏదైతే ఉందో ఆ యొక్క కప్పి అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనమాట అన్కవర్ చేయాలి ఆ అంశాన్ని ఆ రహస్యాన్ని బట్టబయలు చేయాలి అని చెప్తున్నాను అనమాట సో ఇవ్వండి ఈరోజు నా హిందువుల ఆర్టికల్ ఎక్స్ప్లనేషన్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చే ఉంటుందనుకున్నా ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరేదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునాడు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్